శ్రీరామచంద్రం శరవారిజాతం సీతాముఖాంబోహచిజ్జనీక సమస్త కళ్యాణగుణాభిరామనామిరంతరం మంగళమాతమూ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సదరి నమస్కారం. ఆ జగన్మాత యొక్క నిర్భీతమైన కృపాకటాక్ష వీక్షణముల చేత గహనమైనటువంటి అనేక పురాణముల యొక్క సారాంశమై అద్వైత తత్వమై ఉపనిషత్తుల యొక్క భాష్యమును ఆలోచించుకున్నటువంటి అమ్మవారి వాక్కులను బోధి చేసుకున్నటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని ఆవిష్కరించగలిగినటువంటి దేవీ భాగవతం అనేటువంటి అద్భుతమైన పురాణం మీద అమ్మవారి లోపల ఊపిరి కల్పించి ఆ వాచిక కైంకర్యాన్ని చేయించి నేను వీటికి 5వ రోజులో ప్రవేశించాం. నిజంగా చాలా అదృష్ట విశేషం. ఎందుకంటే అమ్మవారికి పౌర్ణమికి చాలా విశేషంగా అర్చన చేస్తారు. అందున ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణిమ దినాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం దగ్గర నుంచి ఇవాళ హైగ్రీవుని ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణపోతున్న హైగ్రీవు అంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవ మహాపురుషుడు. శ్రీ మహావిష్ణువే హైగ్రీవుడిగా ఆవిర్భవించారు. ఆ హైగ్రీవుడికి ఆరాధన చేస్తారు ఇవాళ. అనేక విధాలుగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ విశిష్టతను కలిగి ఉంది. అటువంటి పౌర్ణమి నాడు పీఠాలు అయితే శారదా పీఠాలు శృంగగిరిలోను విశాఖపట్నంలోను మొదలైన చోట్ల అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాతుర్మాసం నడుస్తుంటుంది. చాతుర్మాసం నడుస్తోంది కాబట్టి ఈ చాతుర్మాసం నడిచిన నాడు పీఠాధిపతులందరూ పీఠాల్లోనే ఉంటారు. పీఠాలలో ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు అమ్మవారికి జరిగేటటువంటి ఆరాధనలు విశేషమైనటువంటి రీతిలో జరుగుతాయి. ఖచ్చితంగా ఇదే సమయానికి ప్రతి పీఠంలోనూ అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతుంటే ఈ సమయానికి ఆ తల్లి ప్రసన్నమూర్తి అయి ఉంటుంది. ఇవాళ అటువంటి రోజున అనుకోకుండా మనం ఈ శ్రావణ మాసంలో దేవీ భాగవతాన్ని చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని ఆ తల్లి కటాక్షించడం, పౌర్ణమి తిరిగినాడే ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కారుణ్యానికి నిదర్శనంగా వ్యాస మహర్షి జననీదేవికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథాభావం ప్రసంగంలోకి రావడం, ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణ మనకు ఉదాహరణ. నిన్నటి వరకు వ్యాస భగవానుడు జనమేజీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ అంబామకం ఎందుకు చేయాలో, అది చేసినట్లయితే ఎంతమంది దేవతలు ఆనందిస్తారో, దానివల్ల పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాహిత్యమును ఈ విధంగా ఆయన తండ్రి గారైనటువంటి పరీక్షణ మహారాజు గారు పొందగలిగినటువంటి స్థితి ఏర్పడుతుందో వివరించారు. వివరించి ద్వారా అమ్మవారి పూజలు ఏ రకంగా చేయాలో చెప్తారు. మనకి విశేషం ఏంటంటే ఎక్కడైనా దేవతల యొక్క స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఆ మూర్తికే ఆరాధన చేస్తాం, లేదా ఆ మూర్తే ఊరిరిగింపుగా బయటకు వస్తారు. అవతారములను అనేక అవతారములను స్వీకరించి స్వామి ఊరిరిగింపుగా ఒక్కసారి ఆ ఊళ్ళో ఉండేటటువంటి వీధులన్నీ పల్లటి ఎక్కి ఏడు ఎక్కి గుర్రానికి వృషభమెక్కి స్వామికి ఊరిరిగింపు చేస్తారు. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనలో ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. అమ్మవారి లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం సువాసిని సువాసిని అర్చన ప్రీత. ఆవిడ స్వయంగా ఆవిడ సువాసిని. సువాసిని అంటే 5 లక్షణములు ఉన్నటువంటి స్త్రీలని సువాసిని అని పిలుస్తారు. మెడలో మంగళసూత్రం ఉండాలి, చేతులకు గాజులు ఉండాలి, నల్లపూసలు ఉండాలి, చెవులకు మాటంకములు అంటే చెవులకు పెట్టుకోవలసినటువంటి ఆభరణములు పెట్టుకోవాలి, కాళ్ళకి మట్టెలు ఉండాలి. ఈ 5 లక్షణములు ఉన్నటువంటి స్త్రీని సువాసిని అని పిలుస్తారు. ఈ 5 లక్షణములకు ఏ విధమైనటువంటి భంగము ఏర్పడకుండా ఒక స్త్రీ 5వతనాన్ని పొంది ఉన్నది అంటే అందులో ఉన్న రహస్యం అది అమ్మవారి యొక్క కటాక్షము వారి ఎందుకు ప్రసరించినది అని గుర్తు. అందుకని సువాసిని సువాసిని అచ్చన ప్రీత. మనకి ఈ మార్చి ఏప్రిల్ టైములలోనే
దీక్షానూరులో వెంకటాచలంలో కింద తిరుపతిలో దీక్షానూరులో అమ్మవారి ఊళ్ళో ఒక విచిత్రం జరుగుతుంది. సువాసినియ ప్రీత కనుక ఆ రోజున ప్రత్యేకించి సువాసినులు అందరూ అమ్మవారికి ఆ నడలో వేసుకునేటటువంటి పసుపు తాడుకి కట్టుకుంటుంటారు. నల్లగా ఉండేటటువంటి ఆ నల్ల పూసల మాలలు, తర్వాత కాలి మట్టెలు, గాజులు, ఎంతంత ఐశ్వర్యం ఉన్న వాళ్ళు అంతంత రాసులుగా పద్మావతి దేవికి సమర్పిస్తారు. ఆ సమర్పించిన రోజుల్లో సువాసినులు దర్శనానికి వెళితే వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం చేసి అమ్మవారి పలుకున ఈ ప్రసాదాన్ని సువాసులు ఇస్తారు. అయితే ఇంకొక ఆశ్చర్యం తెలిసాయండి, ఆ రోజున ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళినటువంటి సువాసినులు అందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి షటశోపేతమైనటువంటి వీధులు ఏర్పాటు చేస్తారు. అందులో అమ్మవారు ఆ రోజున తనంత తానుగా ఏదో ఒక ప్రచ్ఛన్నమైనటువంటి రూపంలో వస్తుంది. వచ్చి ఆ సువాసినులందరితో కలిసి తాను కూడా భోజనం చేస్తారు. అంటే ఆ తల్లికి సువాసినుల ఎందు ఎంత ప్రీతో చూడండి. ఎందుచేత అంటే ఆ సువాసినులకు ఆ సువాసిని స్వరూపాన్ని అమ్మవారి చేత దత్తం చేయబడింది. అందుచేత కృతజ్ఞతగా కిందకాండలో అంటాడు లక్ష్మణుడు సుగ్రీవుడితో, బ్రహ్మధ్వనీచ సువాపేచ చోడి ఖగ్గా ప్రపేత నిష్పృతి మిహిలాసిద్ధి కృతజ్ఞో మాతృ నిష్పృతి. ఏ తల్లి అనుగ్రహం చేత సువాసినిగా నిలబడిందో ఆ తల్లి తిరిగి అమ్మవారికి ఒక్క నమస్కారం చెయ్యకపోవడం అన్నది కృతజ్ఞతా లక్షణం. ఇదో ఆ తల్లి మన కోసమని అంతటి లోకాల నుంచి దిగి వచ్చి కలిసి భోజనం చేస్తుందని తిరుచారంలో అటువంటి తల్లి ఆ అమ్మ. అదే విధంగా అమ్మవారి అర్చనలో వ్యాసులు వర్ణిస్తారు. జనమేజయ, అమ్మవారి పూజ అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారిని దేవాలయంలో మూర్తిగా ఆరాధించడం కాదు, అమ్మవారి మూర్తుల యొక్క విశేషాలు అనేక స్వరూపములతో ఊరేగింపుగా బయటికి రావడం కాదు, అమ్మవారిని ఆవాహన చేయక్కర్లేదు ఎవరిలోకి. ప్రత్యేకంగా అమ్మవారు 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లల అందరిలోకి ఒక్కొక్క పేరుతో ఆవాహన. అందుచేతనే ఆడపిల్ల ఇంటి ఐశ్వర్యం. మగపిల్లవాడు పుడితే తనని మాత్రమే ఉద్ధరిస్తాడు, పైగా మగపిల్లవాడి గురించి చెప్పడంలో కూడా శాస్త్రం చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది. పెద్ద కొడుకు కర్మసంత, చిట్ట చివరి కొడుకు ఐశ్వర్య సంత, అందుకని ఇద్దరిని దత్తత ఇవ్వడం నిషిద్ధం. సరే ఆ మధ్య కొడుకు దేవి భాగవతంలోనే వస్తుంది అనుకోండి, కానీ ఆడపిల్ల పుడుతూనే ఆడపిల్ల ఇడపిల్ల ఆడపిల్ల ఇందుకు పుట్టింది కదా. అంటే మనని ఉద్ధరిస్తుంది, ఇంకొక వంశాన్ని ఉద్ధరిస్తుంది. అవతలి వంశానికి క్షేత్రమై వెళుతుంది, అక్కడ క్షాగం ప్రారంభమవుతుంది. 3 ముళ్ళు నిలియగానే తన గోత్రం విడిచిపెట్టేస్తోంది, తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తోంది, తన ఆస్తిత్వమే విడిచిపెట్టేస్తోంది. అంతవరకు ఎవరో తెలియదైన అంతగా పరిచయం లేనటువంటి వ్యక్తితో నా జీవితం అంతా ఈయనే 3 ముళ్ళు వేస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ వంశాన్ని ఉద్ధరిస్తోంది. అంతటి త్యాగమూర్తి ఆడ ఉద్ధరించవలసిన పిల్ల ఈడ పుట్టింది నా కడుపున, ఎంత అదృష్టాన్ని. అందుకే పూర్వకాలంలో ఎంత కోపం వచ్చినా ఆడపిల్లని మాత్రం పరుషమైనటువంటి మాట ప్రయోగించేవారు కాదు. జన్మత స్త్రీది అంత ఉత్కృష్టమైనటువంటి స్థితి. అందుకే 2వ సంవత్సరం నుంచి ఆ తల్లి ఆ ఆడపిల్లలలోకి ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ 2వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు ఉండేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన పూజ చేస్తారు. 2 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లని కుమారి అన్న పేరుతో పూజ చేస్తారు. 3 ఏళ్ళు ఉన్న పిల్లకి త్రిమూర్తి అన్న పేరుతో పూజ చేస్తారు. 4 ఏళ్ళుంటే కళ్యాణి, 5 ఏళ్ళుంటే గోహిణి, 6 ఏళ్ళుంటే కాళి, 7 ఏళ్ళుంటే చెండి, 8 ఏళ్ళుంటే శాంభవి, 9 ఏళ్ళుంటే దుర్గా, 10 ఏళ్ళుంటే సుభద్ర. 10 తర్వాత ఇంకా పూజకి అడుగులు అవుతాను. 10 తర్వాత నుంచి ఇంకా ఆమె వేరొకరిని ఉద్ధరించగలిగినటువంటి స్త్రీ. అందుకని సువాసినీతత్వానికి దిగిరబడిపోయినటువంటి పిల్ల మీద లెక్క కట్టారు శాస్త్రంలో. అందుకని ఈ 2వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు ఉండేటటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఆ పేర్లతో అమ్మవారి పేర్లతోనే పిలిచారు. అందుకే మీరు ఇప్పటికీ పీఠాల్లో చూడండి,
ఈ వయస్సు కలిగినటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి రెండేళ్ళుంటే కుమారి పూజలని పూజలు చేస్తారు ఆ పిల్లలకి, మూడేళ్ళుంటే త్రిమూర్తి పూజలని అరగలని చేస్తారు, నాలుగేళ్ళుంటే కళ్యాణి పూజ అని చేస్తారు, ఐదేళ్ళుంటే ఆ పిల్లని కూర్చోబెట్టి ఆ రోహిణి పూజ అని చేస్తారు. మళ్ళీ అలా పూజ చేస్తే ఒక్కొక్క పూజ చెయ్యడం చేత ఒక్కొక్క విశేషం కలుగుతుంది. ఎంత దుర్జయుడైనటువంటి ఎంత గొప్ప శత్రువు అనేవాడి, ఆ శత్రువుని జయించాలంటే దేవీ భాగవతంలో రహస్యాలు రాశారు ఎలాంటి స్వరూపంతో ఎవరిని పూజ చేస్తే జయించచ్చు, ఎంతటి వారిని ఎలా లొంగదీయచ్చు, ఎట్లాంటి సౌఖ్యాన్ని పొందొచ్చు అన్నింటినీ రాశారు. మీకు చూడండి, దేవతామూర్తిని ఆరాధన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు మీ మనస్సు నిలబడాలి. ఎందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటారు. నోటితో మాట చెప్పడం వేరు పూజ చేయడంలో, మీ మనస్సు నిలబడటం వేరు. హస్తయోహో అర్ఘ్యంలో ప్రయాణి పాయోహో అర్ఘ్యంలో ప్రయాణి అర్ఘ్యంలో ప్రయాణి నోరు వెళ్ళిపోవడం కాదు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనేసరికి ఎర్రలేత మొగ్గల లాంటి వేళ్ళు కలిగినటువంటి అమ్మవారు రెండు చేతులు చాటి మీరు పోసేటటువంటి నీళ్ల చేత తన చేతులు కడుక్కున్నట్టు మీకు దర్శనం అవ్వాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అన్నప్పుడు లత్తుకతో కూడినటువంటి ఆ అమ్మ ఎర్రని పాదములు చాటితే ఒక బంగారు పళ్ళెములో ఆ తల్లి పాదములు పెట్టి నీళ్లు పోసి ఆ రెండు పాదాన్ని కడిగి చక్కటి ఆ బట్టతోటి ఆ రెండు పాదములను ఒత్తి ఆ రెండు పాదాలకి పసుపు రాసి ఆ పసుపు రాయబడినటువంటి పాదాలకి పారాణి పెట్టి ఆ లట్టుక పెట్టబడినటువంటి పాదముల మీద ఒక్కొక్క పువ్వు పూజ చేస్తూ పువ్వులతో నిండిపోయినటువంటి అమ్మవారి పాదముల మీద మీ శిరస్సు పాటించి నమస్కరిస్తున్నప్పుడు అమ్మవారి పాదములకు రాయబడినటువంటి ఆ పసుపు లత్తుకకు అర్చన చేయబడిన కుంకుమ పుష్ప పలాదముల యొక్క వాసన మీ నాసికా మంత్రములలో ప్రవేశించాలి. అదిగో అంతగా మానసికంగా అనుభవించగలగాలి. అనుభవించగలిగితే దాని యొక్క సాధాత్మక దక్కుతుంది. ఇక్కడ ఆ బాగలేదు, రెండు సంవత్సరముల కుమారి, మూడు సంవత్సరముల త్రిమూర్తి కూర్చోబెట్టండి మా అమ్మ అనండి, ఆ చిన్ని పాదాలు ఆ పాప ఆ అందులో పెట్టండి, పెట్టి మీ చేతులతో నీళ్లు పొయ్యండి, ఆ పాదాలు కడగండి, మీరు అందులో అమ్మవారిని చూసి కడుగుతున్నారు కనుక ఆ మీ పోసిన నీళ్లు అక్కడే పడతాయి, మీరు వాస్తున్నటువంటి ఆ స్పర్శ అమ్మవారి పాదములకు కలుగుతుంది. ఆ పాదములు ఏం మామూలు పాదాలు కావ పాదాలు శుక్రహరోత్పాదాలు సౌందర్య మహిళలో వర్ణిస్తారు. నఖై నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి తరుణాం దివ్యానాం హసత యువతే చెండి చరణౌ ఫలాన్ స్వచ్చేభ్య కిశలయ కథాగ్రేణ తత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాత్మాయ తతౌ అంటారు. ఆ పాదాలు ఇటువంటి పాదాలు అవి, అంటే నఖై నఖస్త్రీణాం కరకమల సంకోచశిబి దేవతా స్త్రీలైనటువంటి శచీదేవి మొదలైనటువంటి వారు ఆ పారి ఆ పెరటిలో ఉన్నటువంటి కల్పవృక్షం దగ్గరికి వెళతారు. కోరికలు కలిగితే ఆ చెట్టును చెప్పుకోవాలి, అది పుష్పించాలి ఫలించాలి, అప్పుడు ఆ కోరిక తీర్చాలి. మరి అమ్మవారి పాదాలలో ఆ బెండ లేదు, మీరు ఎక్కడ ఉండండి అమ్మా అని ఒక్కసారి ఆ పాదాలు తలుచుకోండి. రక్ష నఖైర్ణాంతరీ ఆ దేవతా స్త్రీలు శచీదేవి మొదలైన వాళ్ళు అనుకుంటే అక్కడ వాళ్ళ చేతులు చూసుకుని అబ్బా ఆ చేతులు ఎంత పచ్చగా ఎంత ఎర్రగా ఉన్నాయో, ఈ చేతులు సాక్షాత్తుగా పద్మాల్లో ఉన్నాయనుకుంటారట అనుకుని అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి అర్చన చేద్దామని ఒక పువ్వు తీసి ఇలా వెళ్ళిపోయారట. అమ్మవారి పాదం మీద వెయ్యపోతే ఆ తల్లి ఒక్క పాదాన్ని చాపి కింద పెడుతుంది, పెడితే నక దీజీ సంచలన నమజ్జల సమోగుణ అంటారు వ్యాసుల వారు. అమ్మవారి అంగాంగముల ఉపాసన ఏంటి కదా, ఆ తల్లి పాదమునకు ఉన్నటువంటి బొటన వేలి కోటి కాంతి చాలు ఈ తమోగుణాన్ని బయలుదేరించడానికి. ఆ కాంతిని చూసి చంద్రబింబం కనపడేది వాళ్ళకి, చంద్రబింబం కనపడేటప్పటికి పద్మాలయం కావాలి ఊచుకోవాలి. అందుకని ఇప్పటి వరకు మా చేతులు పద్మాలి కాలి గోటు చంద్రుల్లా కనబడితే ఇలా ఉడుచుకున్నాయి, ఉడుచుకుని నమస్కారం చేసి శిరస్సులు వచ్చేసారటువంటి పాదాలు నా నీ పాదాలు నీ గోళ్ళటువంటి గోళ్ళమ్మా నఖై నఖ స్త్రీణాం కరకమల సంకోచి తరువాం దివ్యాం దివ్యానాం
సతత యువతే చెంది చరణౌ ఫలాని స్వచ్ఛేభ్యః శీతలయ కరాగ్రే దతత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాత్మాయ దతతౌ. ఎక్కడుంటే ఏంటమ్మా దరిద్రం లేదు, ఎంతటి వాడు ఎంత క్లేశంలో ఉన్నవాడు కూడా అదృష్టవంతుడే. ఎందుకని మా అమ్మ పాదం తలుచుకోవడానికి ఏ ఉపాసన కావాలండి? ఎక్కడ కూర్చున్నా అమ్మాను ఉన్నాను మా అమ్మ పక్కన నాకేం లోటు అని ఒక్కసారి పాదాలు కనపడ్డాయా? లోపల మనస్సులో దర్శనం చేశారా? అమ్మో నా బిడ్డలని తల్లి పక్కన కూర్చుంటుంది, అమ్మ ఆరాధనలోకి వెళ్ళ గొప్ప ఆరాధన ఏమిటో తెలుసండి అమ్మా అంటే. అసలు నిజంగా యథార్థంగా అంతకన్నా పూజ లేదు అమ్మవారి, ఇది పచ్చి యథార్థం. ఆర్తితో ఒక్క నామం చాలు. అందుకే వ్యాసుల వారంతటి వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వీరొక నామంతో ప్రారంభించలేదు. శ్రీమాత అది ఆ పిలవడం ఆర్తి ఉండాలి. ఆర్తితో పిలిచారా ఆ తల్లి దిగొస్తుంది. జ్ఞాన సంబంధం దాన్ని నిరూపించారు మహానుభావుడు. ఎంతటి వారండి వారికి ఎంత జ్ఞానం ఉందని, చిన్న పిల్లవాడు తండ్రితో కలిసి యుగిలోకి వెళ్ళారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకుంటారని ఎదురుకుండా ఉన్నటువంటి కోరింటిలో మొలక వేశారు. మొలక వేస్తే అమ్మ నాగా కనపడలేదు ఏమైపోయారు పిల్లవాడికి బెంగ చేసింది. ఆ తండ్రి కోరులలో తిప్పుతున్నప్పుడు ఆ గోడ మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క శిల్పాలను చూపించి వాడు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు వాడు తల్లిదండ్రులు నా జగత్తుకి అసలు నీకు అమ్మ నాన్న వాడురా అని చెప్తుండేవారు. చూశాడు అమ్మో మా నాన్నగారు కనపట్టలేదని గోడ మీద చూసేటప్పటికి వీళ్ళిద్దరు కనపడ్డారు. అమ్మా నాన్న అమ్మా నాన్న అని వాళ్ళందరూ నుంచి ఏడుస్తున్నాడు. శంకరుడు కలిగిపోయాడు. పార్వతి పిల్లలు ఏడుస్తున్నాడు అమ్మా అమ్మా అని పదా అని ఓడాడుతున్నాడు. అదేంటండి వాడు అమ్మా అమ్మా అంటే పద విడిపోవలసిందే. గబగబా ఇద్దరు వచ్చేసారు వాడి దగ్గరికి. పిల్లలు ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుంది గమనాలను పాలు పట్టేస్తుంది. అంటే పిల్లలు ఏడుస్తున్నారు పార్వతి పాలు పట్టన్నారు. దేవుడు పాలు పట్టమంటున్నారు పట్టేస్తాను, కానీ పట్టేస్తే మీ జ్ఞానం వాడికి వచ్చేస్తుంది, శివజ్ఞానం వస్తుంది, పట్టేయంటారా అండి? పట్టేయాలంటే వాడు ఎందుకు వాడు బొమ్మ చూడటం లేదు. బొమ్మ చూసిన వాడితే అమ్మ కనపడదు, అమ్మ చూసిన వాడికి బొమ్మ కనపడదు. ఇది రహస్యం. సాయిబాబా గారు వ్యాఖ్యానంలో అంటారు ఒక చోట, ఒకడు పూజా మందిరంలో మార్కులు రావట్లేదని సరస్వతీదేవి బొమ్మ పెట్టి పూజ చేశాడు. పూజ చేస్తే 28కి సొమ్మొచ్చేది. ఎందుకు ఈ సరస్వతీదేవి కాకపోతే ఉదాహరణగానే ఆ పటం తీసేశాడు. తీసేసి గణపతి బొమ్మ పెట్టి పూజ చేశాడు. 28కి సున్నకన్నా పత్తులు ఇంకోటి లేదు కనుక సొమ్మేసిస్తున్నాం అన్నారు. మళ్ళీ ఆ పటం కూడా తీసేశాడు. ఏదో పరమశివుడు పటం పెట్టాడు, పెట్టి పూజ చేస్తున్నాడు. ఇంకా మార్కులు వస్తాయో రాదో తెలియదు కానీ ఇది నమస్కారం చేసి చూసేటప్పటికి అగ్రత్తుల పరమశివుడి దగ్గరే ఉంటుందా? గాలి కదా బాగా వెళ్ళిపోయింది. వీడు పక్కన పెట్టేసినటువంటి సరస్వతీదేవి గణపతి ముక్కులు దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు పీలుస్తున్నారు, వీడు మహాగ్రహం వచ్చింది. ఒక మార్కి పిలించలేదు కానీ అగత్తలు పొగ పీల్చేస్తున్నారని ఓ తువాలో పట్టుకెళ్ళి వాళ్ళ ముక్కులు కట్టేశాడు. ఆ పదాలకు కట్టేసేటప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రత్యక్షం అయ్యారు. అదేమిటి మీరు ఇద్దరు ఎందుకు ప్రత్యక్షం అయ్యారన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని బొమ్మ అమ్మగా చూసావురా, బొమ్మ బొమ్మగానే చూసావు పూజా మందిరంలో. ఇన్నాళ్ళకి మేము అగత్తలు పొగ పీల్చేస్తున్నామని మమ్మల్ని సజీవంగా చూసావు, అందుకని మేము సజీవంగా ప్రత్యక్షం అయ్యాం. ఇది దృష్టి. మీరు కొమ్మగా చూస్తే బొమ్మ, మీ బూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీ పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఏమిటి జరిగేది? విశ్వాసం. మీ విశ్వాసమే యథావం తద్భవతి. మీకు విశ్వాసం ఉన్నదా? అంటే అది అమ్మే కూర్చుంటుంది అంతే. అందుకని అక్కడ జ్ఞాన సంబంధాలు కూడా అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు. అమ్మ అని పిలిచాడు, అది బొమ్మ కాదు అమ్మని నమ్మాడు. నువ్వు అమ్మగా ఉండడానికి బ్రహ్మజ్ఞానం ఉంటుందంటే ఇచ్చే పాలనలో అంతే పరమశివుడు. ఆవిడ స్థన్యాన్ని పిండి ఒక బంగారం పాత్రలో పాలు పట్టేసింది తాగించారు. ఆ తండ్రి గౌరవాలు తెచ్చి వచ్చారు, పక్కన నుంచి పాలు కారుతున్నాయి, ఎవరి పాలు తాగేవారు రాన్నారు. వాడు బ్రహ్మాండమైన పత్రికని చెప్పాడు. ఆశ్చర్యపోయారు, నేను దింపి వెళ్లే వరకు సామాన్యుడు, ఇప్పుడు పత్రికలు కారుతున్నాడు. వాడిని చక్కలో వేసుకుని గుళ్ళో పెడుతున్నారు. వాడు ఒక్కొక్క ప్రాకారం కారుతుంటే ఒక్కొక్క పత్రికని చెప్తూ భజన చేసేస్తున్నాడు. ఆ లేత చేతులు కందిపోతున్నాయి ఆ భజన చేయడంలో. అది ఓర్చుకోలేకపోయారు తండ్రి పార్వతీ పరమేశ్వరుడు. ఇది వాళ్ళ ఆశ్చర్యం. అడిగేవాడు ఉంటే, వాళ్ళని సజీవమూర్తులుగా ఉపాసన చెయ్యగలిగిన వాడు ఉంటే అంత కొట్టుకుంటారు వాళ్ళు, వెంట తిరుగుతారు పరమేశ్వరుడు. అందుకని పైనుంచి చిరకలు పడేశారు. అయ్యయ్యో చేతులతో ఒకటి రాని చేతులు కలిగిపోతాయి. ఆ చిరకంతో భయం చేశాడు మహానుభావుడు జ్ఞాన సంబంధాలు. శైవంలో నాయనాలలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటి వారు అప్పరు జ్ఞాన సంబంధాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందులో
మూర్ధన్య స్థానాన్ని పొందారు జ్ఞానసంబంధనాయన గారు. ఆయన ప్రమేయం లేదు అనుకోకుండా పరమశివ కటాక్షం ప్రసరించింది. అందుకని ఏం కావాలి అమ్మకి, అమ్మకి నువ్వేమి తీసుకొచ్చి ఇస్తావు అమ్మకి, నువ్వు తేగలిగింది ఏముంది ఈ ప్రపంచంలో? శంకర భగవత్పాదులంతటి వారు అంగీకరించి అమ్మ పాదాల దగ్గర నిలబడి శిరస్సు వచ్చేశారు. అమ్మ నేనేమి తీసుకొచ్చిస్తానమ్మా నీకు, నీకు తెచ్చి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది, నేనేమి ఇవ్వలేను, నేనేం చేస్తాను? అందుకని నా మనస్సు ఒక్కటి ఉంది, ఆ మనస్సు తీస్తే ఇచ్చేస్తాను. అసలు రహస్యం అంతా ఇందులో ఉండదు. ప్రపంచంలో ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని కత్తిరిస్తాడు. తల్లి కడుపులో మోస్తోంది, ఈ పైన నగలు బట్టలు ఇవి తల్లిస్తుంది, కత్తిరిస్తాడు, అంటే పిల్లలు మోస్తారు, అంటే చేసుకున్న ఉద్యోగంతో మనం కట్టుకుంటాం. కానీ ఒక్క పరమేశ్వరుడు మన మాత్రమే మనకిచ్చిన ఒకటి అది మనస్సు. మనం దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గర పెట్టామా, అంత సుఖశాంతులు ఎవ్వరూ పొందరు. కానీ మనకు వచ్చిన మాట ఏమిటంటే అడగని వాళ్ళందరికీ దాన్ని ఇస్తాం. నా మనసు నా దగ్గర ఉంటే కదండి, అవి ఎప్పుడో ఇచ్చేసానంటే ఇంక అక్కడి నుంచి మొదలు ఏడు పంట ఓ ఎండిపోయిన చెట్టు దానికి ఎంతో కండువ దానికి ఇంత పాటం ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చి ఇంత ఎదపడతాయి ఎందుకురా, ఇవ్వవలసిన వాళ్ళకి పట్టుకు ఇచ్చి ఇచ్చేసావా, ఎంత శాంతు అది ఇవ్వడం. ఆ మనస్సును ఇవ్వడంలో ఈ చెప్తారు పాపం కృష్ణ భగవానుడు భగవద్గీతలో, మయ్యేవమాధత్వామయి బుద్ధిని వేషయ, పోనీ నీ మనస్సు ఇవ్వలేవా, బుద్ధిని పెట్టు, నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు, పోనీ అది కూడా చెయ్యవా, జ్ఞానేంద్రియాలతో చూడు, కంటితో చూడటం మొదలుపెట్టు, చెవితో వినడం మొదలుపెట్టు, పోనీ ఇవి కూడా చేయలేవా, నీ కర్మేంద్రియాలతో ప్రారంభించు, కాళ్ళతో నడిచుంచి గుడికి ప్రదక్షిణించి, చేతులతో నాకు పువ్వులు వేయడం ప్రారంభించు. అలా ప్రారంభించరా, కర్మేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాలకి, జ్ఞానేంద్రియాల నుంచి బుద్ధిలోకి, బుద్ధిలో నుంచి మనస్సులోకి, మనస్సులోంచి పాదాత్మకలోకి నిన్ను నేను ఉత్తరిస్తాను. అసలు పురుషార్థం నీకు బుద్ధినిచ్చాను కదా, అసలు మొదలంటూ పెట్టరా అంటారు భగవద్గీతలో స్వామి. అందుకని అదిగో ఆ తల్లి యొక్క వాత్సల్యం అంటే హద్దులేని వాత్సల్యం అమ్మది, అటువంటి తల్లి అయ్యావిడ. అందుకని ఆ అమ్మని పూజ చేయడానికి దేవాలయంలో అమ్మవారి మూర్తిగా కాదు, కళ్ళ ముందు ఆడపిల్లలుగా కదులుతోంది ఆ తల్లి. అందుకే గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ కూడా ఆవిడ లక్ష్మీ స్వరూప. పూజామందిరంలో కూర్చొని పూజామందిరంలో లక్ష్మీదేవిని ఉపాసించడం తరువాత అసలు నీ కళ్ళ ముందు తిరుగుబాటుతున్న నీ ఇంటి లక్ష్మి నీ భార్య. మామగారు ఆవిడలోకి లక్ష్మీదేవిని ఉపాసించి నీకు కన్యాదానం చేశారు. గృహలక్ష్మి గృహే గృహే లక్ష్మీదేవి చెప్పుకుంటారు. పద్మాసనంలో కూర్చునుండగా దేవతలు వెళ్ళి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే తల్లి కనపడింది తాను ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధు గంజక స్వర్గేచ స్వర్గలక్ష్మిత్వం వర్చ లక్ష్మిచ భూగలే వైకుంఠేచ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకక కృష్ణ ప్రాణాదిదేవి త్వం గోలోకే మహితాత్వయం రాసే రాసేశ్వరి త్వంచ బృందా బృందావని కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకామని విరజా చంపనవనే శృంగేజ కుందరి పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కుందదంతా కుందవనే సుశీల కేతకీవనే అని అమ్మవారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళుతోందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ఇత్యుక్త్వా దేవతా సర్వే మమయో మనవస్తరా అని రుణం ప్రవదనా శుష్కంటో పాలుగా ఇది లక్ష్మీస్తమం పుణ్యం సర్వదైవై కృతం శుభం ఎప్పటే ప్రాతురుద్ధాయ సవై సర్వం లభే ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఎప్పుడు చెప్పిన అమ్మవారు నీ వరాలు ఎందుకు ఇచ్చేసింది, నీ ఇంట్లో ఉన్నటువంటి భార్యలో లక్ష్మి పుట్ట నేర్చుకోరా, నేర్చుకున్ననాడు నీ భార్య పట్ల నువ్వు సక్రమంగా ప్రవర్తిస్తే, నీ తల్లి పట్ల ప్రవర్తిస్తే అది ప్రతి క్షణం నువ్వు చేసేస్తున్న కైంకర్యం. నీ కూతురుతో అమ్మవారిని చూసి మాట్లాడటం నేర్చుకుంటే, అందుకే ఇంట్లో ఉన్న ఆడపిల్ల నీ చేత అర్చనందుకోవడానికి వచ్చిన జగదంబ. అందుకని 2 సంవత్సరాల నుంచి అమ్మవారే ఉందిరా తల్లి, అందుకని ఇన్ని పేర్లతో పిలువబడుతోందిరా అని వ్యాస భగవానుడు. ఎందుకురా సర్పయాగం, ఆ అమ్మని పూజించరా, వాత్సల్యమూర్తి ఆ అమ్మ అని చెప్పి అమ్మవారి వాత్సల్యము ఎంత అద్భుతమైన వాత్సల్యము చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తారు. అందులో అంటారు పూర్వకాలంలో కోసల దేశాన్ని
అయోధ్య రాజధానిగా చేసుకుని ఒక మహానుభావుడు, ఆయన పేరు ధ్రువసింధువు. ఆ ధ్రువసింధువు అనేటటువంటి రాజుగారు పరిపాలన చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పేరు మనోరమ, చిన్న భార్య పేరు లీలావతి. ఇద్దరు తోడికోడళ్ళలా ఉండేవారు కాదు, అక్క చెల్లెళ్ళలా ఉండేవారు. అంత ఆనందప్రదమైన జీవితం. కొని ఒకరికి కొడుకు పుట్టి ఒకరికి సంతానం పుట్టలేదని గేగ పెట్టుకోవలసిన అవసరం కూడా లేదా రాజుగారి. పెద్ద భార్యకి ఒక కుమారుడు పుట్టాడు, ఆయనకి సుదర్శనుడిని నామకరణం చేశారు. రెండవ భార్యకి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి శత్రుజిత్తుని నామకరణం చేశారు. ఈ రెండవ భార్యకి పుట్టినటువంటి కుమారుడైన శత్రుజిత్తు మాత్రం పెద్ద భార్యకి పుట్టినటువంటి కుమారుడైన సుదర్శనుడు కన్నా వాక్చాతుర్యము, ఇతర రకములైనటువంటి విద్యల ఉపాసన ఎందు అధికుడు. దాని చేత మంత్రుల చేత, సామంతుల చేత, సైన్యం చేత తండ్రి దగ్గర ఎక్కువ వాత్సల్యాన్ని చూడబోతున్నాడు. సహజంగానే ఒక కొడుకు చురుకుగా ఉన్నప్పుడు ఆ కొడుకు పట్ల కొంచెం సంతృప్తి ఉంటుంది తండ్రికి, తప్ప రెండవ కొడుకు పట్ల ద్వేషం ఉండదు, తృప్తి ఉంటుంది. ఆ తృప్తిని తండ్రి గారు అనుభవిస్తున్నారు. ఎంతో సంతోషంగా రోజులు వెళ్ళిపోతున్నాయి. కానీ కాలం అనేటటువంటిది సర్వకాలముల ఎందు ఒకలా ఉంటే ఇంకా కాలమునకున్న గొప్పతనమేంటి? కాలోహి దురతిక్రమ, దాన్ని ఎవరు దాటగలరు. ఒకనాడు ఈ ధ్రువసింధువు వేటకెళ్ళే, వేటకెళ్ళి వేటాడాడు, ఇంకా వెళ్ళిపోదాం తిరిగి అనుకునేటటువంటి సమయానికి అక్కడే పొదలో పడుకున్నటువంటి ఒక చెండ సింహం గర్భాన్నలిచి రాజు మీద పడబోయింది. రాజుగారు ధనస్సులో బాణాన్ని సంధించి సింహం మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే అది దాని యొక్క మర్మస్థానములలో తగిలింది. మరింత ఆగ్రహం చెంది ఒక్కసారి రాజు మీదకి దూకపోయింది. రాజుకి రెండవసారి బాణాన్ని సంధించేటటువంటి అవకాశం కుదరలేదు. కానీ చుట్టూ ఉన్నటువంటి సైనికులు ఒకేసారి 100 బాణాలు ప్రయోగించారు ఆ సింహం మీద. రాజు కూడా కరవాలం దూషి నిలబడ్డాడు. కానీ ఆ సింహం మాత్రం ప్రతీకార ఇచ్చతో రాజు మీదకి దూకింది. రాజు ఖడ్గంతో దాని గుండెల్లో కుడిచాడు. చిట్ట చివరి శ్వాస ఆ సింహం విడిచిపెడుతూ తన పంజాతో రాజు యొక్క మర్మస్థానం అందు కొట్టింది. ఒకేసారి సింహం మరణించింది, రాజు మరణించాడు. చుట్టూ ఉన్నటువంటి సైన్యం గబ్బోలు పెట్టారు. అంతఃపురానికి వార్త చేరింది. ధ్రువసింధువు శరీరాన్ని విడిచిపెట్టారు. భార్యలు బాధపడ్డారు. అప్పటి వరకు చాలా ఆనందంగా గడిచిపోయింది. ఎందుకైనా మంచిది, పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడికి రాజ్యాధికారం చిక్కాలి కాబట్టి చిక్కకుండా ఏమైనా ప్రతిబంధకములు ఏర్పడతాయేమో అని ఎందుకైనా మంచిదని పిల్లనిచ్చుకున్నవాడు కాబట్టి రాజుగారి పెద్ద భార్య అయిన మనోరమ యొక్క తండ్రి గారైనటువంటి వీరసేనుడు చతురంగ బలాలతో తగిలొచ్చాడు. ఊరుకుంటాడా, రెండో ఆయన లీలావతి యొక్క తండ్రి గారైనటువంటి యుధాజిత్తు ఆయన కూడా చతురంగ సైన్యాలతో బయలుదేరి వచ్చాడు. రాజులది రాజ్యకాంక్ష. అందుకని తల్లి తండ్రినైనా, అన్న తమ్ములనైనా, సకుల బంధు జనులనైనా రాజ్యకాంక్ష చేసి చంపుదురు రాజులు, అవని తరుచు జీవిత అర్థులను అంటారు. అందుకని చంపడమే వాళ్ళ ప్రయోజనం రాజ్యకాంక్షతో. అందుకని వాళ్ళిద్దరూ మొహరించారు, పెద్ద సభకి ఇచ్చారు, ఎవరికి పట్టాభిషేకం చేయాలన్నారు. పెద్ద భార్య యొక్క కుమారుడు కాబట్టి సుదర్శనుడికి పట్టాభిషేకం చేయమని న్యాయమైనటువంటి కోరికని పెద్ద భార్య అయిన మనోరమ తండ్రి గారు వీరసేన మహారాజు గారు ప్రతిపాదించారు. ప్రతిపాదించినప్పటికీ రెండవ భార్య తండ్రి గారైనటువంటి యుధాజిత్తు మాత్రం దానికి అంగీకరించలేదు. గుణముల చేత మామనవుడు గొప్పవాడు, అందుకని వాడికే పట్టాభిషేకం చేయాలన్నారు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధానికి సమీకరణ జరిగింది. అప్పటి వరకు ఎక్కడో దేశాలవతల పాటు ఉన్నటువంటి దొంగలందరూ ఆ పట్టణంలో చేరారు. రాజ్యం అరాచకమైపోయింది, ఎలాగో కొట్టుకుంటున్నారు, దోచుకుంటున్నారు, ఊళ్ళ మీద పడ్డారు, దోచుకుంటున్నారు. రాజ్యం అంతా ఎక్కడ లేని క్లేశం బయలుదేరింది. రాస కుటుంబంతో ప్రారంభించిన కష్టాలు రాజ్యం వరకు వెళ్ళిపోయింది. ఇద్దరు బియ్యం ఆ పిల్లనిచ్చినటువంటి వాళ్ళు ఇద్దరూ చిరకపక్షం చేరారు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించినటువంటి యుద్ధంలో రెండవ భార్య తండ్రి గారైనటువంటి యుధాజిత్తు విడిచిపెట్టినటువంటి 10 బాణములు ఒక్కసారి తగిలి పెద్ద భార్య తండ్రి గారైనటువంటి వీరసేనుడు స్వర్గం తిరుగుడు అయ్యాడు, పడిపోయారు యుద్ధ భూమిలో. ఈ వార్త చేరింది మనోరమకి. అరే, రాజ్యకాంక్ష కలిగినటువంటి రాజులు ఎంతకైనా తెగిస్తారు, అపక్ష రక్షణం లోహ అగమ్య గమనంత అని కరోతి కిల తృష్ణాత్తు ధర్మ త్యాగం తథాపున. ఒకసారి
ఆ రాజ్య కాంక్ష, ఆ లోకం, ఆ కోరిక ఎప్పటి దానికి లొంగేడా, వాడు ఎంత చెయ్యకూడనటువంటి పనైనా చేసేస్తాడు. ఆ క్రోధం ఒక్కసారి ఆవరించిందా మనిషిని, క్రుద్ధ పాపం నకుర్యాప్త క్రుద్ధోహన్యా గురుదతి క్రుద్ధ పురుషయా వాచ తరంసా పూలకి చిపే, గురువుని చంపేయడానికి కూడా కాదు. ఆ క్రోధం అంత భయంకరమైనది. ఇప్పుడు ప్రస్తుతం నా కోడికోడలి తండ్రి గారైనటువంటి ఆ యుధాజిత్ అటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఈ నా కొడుకైనటువంటి సుదర్శనుని దొరకనివ్వరని ఆ పిల్లవాడిని తీసుకుని నా కోడికోడలు మంచిది కనుక ఆవిడికి చెప్తానని లీలావతి దగ్గరికి వెళ్ళి యుద్ధభూమిలో పడిపోయినటువంటి నా తండ్రి గారికి అంత్యేష్టి సంస్కారం చేసి వస్తానని చెప్పి కొడుకుని తీసుకుని ఆవిడ ఒక విదల్లుడితో కలిసి వెళ్ళిపోయింది. విదల్లుడు అంటే నపుంసకుడు. వాళ్ళని అంతఃపురంలో అంతఃపుర కాంతల దగ్గర పెడతారు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉంది, బాగా నడుముంగిపోయినటువంటి అతి వృద్ధులైనటువంటి పురుషులనైనా ఉంచేవారు అంతఃపుర క్రీడ దగ్గర, లేదా నపుంసకుడిని ఉంచేవారు. అందుకని ఆయన ఒక నపుంసకుడు, ఆయన రాణి గారితో చిరిగి కలిగినటువంటి వాడు. అందుకని ఆ విదల్లుడిని పిలిచి మనం పిల్లవాడిని తీసుకుని రాజ్యం నుంచి వెళ్ళిపోనామంటే ఆయన అన్నారు, కాశీ పట్టణంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన దయామూర్తి రాజు, ఇంతకు ముందు వారిని నేను సేవించి ఉన్నాను, వారు నన్ను రక్షిస్తారు కనుక వెళ్ళిపోదామని బయలుదేరారు. చూడండి విధి ఎంత విచిత్రమో, దొంగలు దోచుకున్నారు, ఆఖరికి పట్టపురాణి ఆవిడ ఒంటి మీద బట్ట చేతిలో బిడ్డ పక్కన నపుంసకుడు తప్ప వేరొకరు రక్షకుంది. అలా గంగ దాటడానికి పడవవాడికి పైకం ఇవ్వడానికి కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆవిడ గంగ దాటి ఆవరి ఒడ్డుకు వెళ్ళింది. వెళ్ళేసరికి భారద్వాజాశ్రమం కనబడింది. ఆయన మహాపురుషుడు, మహర్షి, భారద్వాజుని ఆశ్రమం ఆశ్రమవాటికలో ప్రవేశించాడు. భారద్వాజుని ఎదురించాడు. ఎంత కష్టంలో ఉండండి, మహాభాగవతుల యొక్క దర్శనం అయ్యేటప్పటికీ మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి ఉపశాంతి కలుగుతుంది. అయితే అసలు రహస్యం ఏమిటంటే, ఇంట్లో శుభం జరుగుతుందని గుర్తు కానీ ఇంటికి రావలసినటువంటి అశుభం రాకుండా జరగాలన్నా పరమేశ్వరుడు అటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలంటే ఇంటికి మహాభాగవతులని పంపిస్తాడు. అందుకే ఈ రహస్యాన్ని పోతనగా అంటారు భాగవతంలో, మూలక వారు మహాత్ముడు వా రథముల ఇంట్ల కనుక వచ్చుటెల్లం కారణము మంగళములకు నీరొచ్చుక శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. అందుకని మహాపురుషుడైనటువంటి భారద్వాజు ఆశ్రమం చేరుకున్నారు. తెలియనటువంటి అవ్యాజమైన ప్రశాంతత గోచరించింది వాళ్ళకి. భారద్వాజుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే ఆ విదల్లుడు అన్నాడు, స్వామి చూశారా, ఆత్మస్య రక్షణే పుణ్యం, అందున సామాన్యమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వాళ్ళు కాదు. భారద్వాజుడితో అంటున్నారు ఆ మాట, ఆత్మస్య రక్షణే పుణ్యం. ఇంత ఆస్తి కలిగి రక్షణ లేక శోకిస్తూ వచ్చినటువంటి ఇటువంటి వారిని నువ్వు ఆదుకున్నావా, ఎంతో గొప్ప ఫలితం వస్తుంది. అందున ఇన్ని హోమాలు ఇన్ని యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా యజ్ఞాధిక ఉదాహృతం, ఇన్ని యజ్ఞములు చేసిన ఫలితం కన్నా కూడా అధికమైనటువంటి ఫలం వస్తుంది. అందులో సామాన్యమైనటువంటి దీనుల వీడు భయత్రస్త దీనస్య విశేష ఫలదం స్ఫలం. అందులో వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు, విశేషమైన భయంతో ఉన్నారు. మేమో శత్రువులు యజ్ఞించి ప్రాణాలు తీస్తారు అయితే విశేషించి అభావం. అందుకని నువ్వు రక్షించవలసినది అని అడిగాడు. అడిగితే అయ్యో తప్పకుండా అమ్మా, నా ఆశ్రమంలో ఉంటూ నీకు ఏ విధమైనటువంటి భయం లేదని భారద్వాజ మహర్షి ఆ రాజకాంతని, ఆ రాణిగారిని, ఆ పిల్లవాడిని తన ఆశ్రమంలో ఉంచుకున్నారు. ఈలోగా యుధాశక్తికి వార్త తెలిసింది, పారిపోయింది మనోరమ కులవాడితో. తన మనవడైనటువంటి శత్రుశక్తిని పిలిచాడు, పట్టాభిషేకం చేశాడు. క్షయవ్యాధిని ఊరుకుంటే పెరిగి పెద్దదై ఎలా కబళిస్తుందో, శత్రువు చిన్నవాడు కదా అని ఉపేక్షిస్తే రేపటి రోజున అలా కబళిస్తాడు. అందుకని ఎంత చిన్న పిల్లవాడైనా వాణ్ణి మనం నిర్జించి తీరాలి. అందుకని చారుల్ని పంపించాడు. ఆ గూఢచారుడు సమస్త పట్టణములు వెతికాడు. భారద్వాజాశ్రమంలో మనోరమ తన కుర్రవాడైనటువంటి సుదర్శనుడితో తల దాచుతుందన్న వార్త యుధాజిత్తుకి చెప్పారు. చెప్పేటప్పటికి యుధాజిత్తు విశేషమైనటువంటి సైన్యంతో కలిసి ఆశ్రమ వాటితో బయలుదేరాడు. బయలుదేరి వస్తుండగా మధ్యలో శృంగబేలపురం అని
అక్కడ నిషాదు అంటే పోయేవారు రాజ్యం చేస్తున్నారు. అక్కడ దిగాయి, దిగి అక్కడ ఉండి ఆ తరువాత భారద్వాజాశ్రమంలో ఉన్నటువంటి మనోరమని అనే కుమారుణ్ణి మట్టు పెట్టాలని అనుకున్నాడు. ఈ వార్త తెలిసింది మనోరమకి, ప్రాధేయపడింది భారద్వాజ మహర్షికి రక్షణ కల్పించమని. అప్పుడు భారద్వాజ మహర్షి తానే బయలుదేరి వెళ్ళారు నిషాదుడి దగ్గరికి. వెళితే ఆయన అన్నాడు, మహర్షి నేను మీ ఆశ్రమానికి వచ్చి శత్రుశేషం ఉండకూడదు మనకు మనోరమని సుదర్శనుణ్ణి సంహరించాలనుకుంటున్నాను, అందుకని మీ అంత మీరుగా వారిద్దరిని అప్పగిస్తే సంతోషిస్తానన్నాడు. అంటే భారద్వాజుడు అన్నాడు, నేను వారికి అభయం ఇచ్చాను అందుచేత నీకు అప్పగించడం కుదరదన్నాడు. మీరు కేవలం బ్రాహ్మణుడు, యజ్ఞం చేసుకోవలసిన వాడు, యాగం చేసుకోవలసిన వాడు, నా వెంట చతురంగ బలాలు ఏమనుకుంటున్నారో నన్ను అధిక్షేపించి మాట్లాడితే ఒక్క క్షణం పట్టదు మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళని నేను తప్పకుండా సంహరిస్తాను తీసుకెళ్తానన్నాడు. అంటే భారద్వాజుడు అన్నాడు, కఠినముగా మాట్లాడరు భాగవతుడు. అందుకనే ఆయన అన్నాడు, ఇంతకముందు నీలాగే మాట్లాడినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమంలో ఎటువంటి సత్కారం ఎదుర్కొన్నాడో నీ మంత్రిని అడిగి తెలుసుకో. ఒకవేళ నీ మంత్రి కూడా చెప్పకపోతే నీకు నీ చతురంగ బలాలతో నా ఆశ్రమానికి రా, బ్రాహ్మణ్య శక్తి ఎటువంటిదో నీకు రేపు చూపిస్తాను అని విడిపోయాడు భరద్వాజుడు. మంత్రిని పిలిచి అడిగాడు, ఏం జరిగింది విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి? అడిగితే మంత్రి చెప్పాడు, మహానుభావ పూర్వకాలంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఇలాగే అరణ్యాల్లో వేటకెళ్ళారు, ఆయనతో పాటుగా కొన్ని లక్షల సైన్యం బయలుదేరి వెళ్ళింది, అటు నుంచి తిరిగి వస్తున్నాడు, మంచి ఆకలిస్తోంది సైన్యానికి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడి ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం ముందుకు వచ్చాడు. వస్తే అనుకోని సమయంలో వచ్చినటువంటి అతిథిని విడిచిపెట్టకూడదని వశిష్ఠ మహర్షి అందరినీ కూర్చోమని మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను కూర్చోమన్నాడు. అది చూస్తే అదిగో ఎదురుగుండా కనపడేటటువంటి మంటపం ఎంత ఉందో అంత చిన్న పాక, ఆయన దగ్గర ఉన్న ఓ ఆవు ఓ దూడ, మీరు ఇన్ని లక్షల మందికి భోజనం పెడతానంటారు, ఇంక పైగా మీ గుర్రాలకు పెడతాను మీ ఎరువులు పెడతాను కూర్చోండి అంటాడు. 12 అయింది, ఎప్పుడు వండుతాడు ఎప్పుడు పట్టిస్తాడు అనుకున్నాడు. సరే చూద్దాం అనుకుని స్నానాలు చేసి వచ్చారు. మహర్షి ధేనువుని పిలిచారు, నందిని పిలిచి, మనకి ఇన్ని లక్షల మంది అతిథులు వచ్చారు, ఎంత అదృష్టం, అందుకని నువ్వు వీళ్ళందరికీ వండి వడ్డించన్నాడు. ఆ ధేనువు ఎవరి మనసులో ఎవరికి ఎటువంటి కూర, ఎటువంటి పచ్చడి, ఎటువంటి పానీయం ఇష్టమో తెలుసుకుని అటువంటి పాత్రలలో అటువంటి పదార్థాన్ని వర్తించింది. వర్తించేస్తే అందరూ బ్రేవుమని ధరించి వెనక్కి పడుతున్నారు. ఇలాంటి పదార్థం నేను రాజు దగ్గర కూడా తెలియదన్నాడు. అనేటప్పటికి విశ్వామిత్రుడికి బాధ కలిగింది. బాధ కలిగి, నువ్వు అరణ్యములలో ఉండే బ్రాహ్మణుడవు, మహర్షివి, హోమం చేసుకునేవాడికి నీకెందుకు ఈ ధేనువు నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమంటే వశిష్ఠుడు అన్నాడు, అది అలా ఇచ్చేయడానికి సామాన్య ధేనువు కాదు, అది కామధేను, దానికి బాలు హోమంలో వాడతాం, అందుకని ఇవ్వకూడదు అన్నాడు. నువ్వు ఇవ్వకపోతే నువ్వేమడ్డొస్తావు నాకు చతురంగ బలాలతో అంటే ఎత్తుకుపోతున్నాను అని ఆ ధేనువుని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతుంటే ఆ ధేనువు తప్పించుకుని వెనక్కి వచ్చి వశిష్ఠ మహర్షి నిలబడి ముందు నిలబడి ఏడిచి, మహర్షి నన్ను అపహరిస్తున్నాడు, నువ్వు చూస్తూ ఊరుకున్నావేమి, నన్ను రక్షించవా అని అడిగింది. అడిగితే వశిష్ఠుడు అన్నాడు, నేను రక్షించడం ఏమిటి, అసలు రక్షించుకోగలిగిన శక్తి నీ దగ్గరే ఉంది, నువ్వు రక్షించుకో అన్నాడు. అనేసరికి ఆ ధేనువు తన హోమకూపాల్లో వచ్చి కొన్ని కోట్ల సైన్యాన్ని పుట్టించింది అంబారం. ఈ కోట్ల సైన్యం పెట్టి విశ్వామిత్రుడి లక్షల సైన్యాన్ని కుక్కుడుకాయలు కొట్టినట్టు కొట్టేశాడు. కొట్టేసేటప్పటికి విశ్వామిత్రుడు బ్రాహ్మణ్య శక్తి ఎటువంటిదో తెలుసుకుని దక్షిణ దిక్కు వెళ్ళాడు. పరమశివుడి గురించి తపస్సు చేశాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు, ధనుర్వేదాన్ని నేను చదవను, ఇప్పటికిప్పుడు నాకు భాషించాలంటాను, భాషించింది వినిపోమన్నాడు. మొత్తం ధనుర్వేదం వచ్చేసిందే, వచ్చాడు వశిష్ఠుడి దగ్గరికి. సైన్యాన్ని అంటే నువ్వు ఆ రోజున ఆపావు, నాకు ఇప్పుడు ధనుర్వేదం అంతా వచ్చు, ఎలా ఉంటావు, ప్రయోగిస్తున్నాను చూడు, మొదలు పెడుతున్నాను నేను. ఇక్కడ ఆగ్నేయాస్త్రంతో మొదలన్నాడు. వశిష్ఠుడు ఒకసారి చూసాడు, ఈ అల్లరికి మళ్ళీ నేను ఒకటి లేచి మళ్ళీ యుద్ధం చేయాలని తన చేతి కింద ఉన్న బ్రహ్మదండాన్ని తీసి అక్కడ విడ్డాడు పెట్టి తన తపస్సులను చేసుకుంటున్నాడు. ఈయన మొదలెట్టాడు, దృష్టిలో చూశాడు సీరియల్ నెంబర్ 1 ఆగ్నేయాస్త్రము అన్నాడు, విడిచిపెట్టాడు వారుణాస్త్రము గరుడాస్త్రము ఒక్కొక్కటి వేస్తున్నాడు. గ్రసించింది అన్నారు బ్రహ్మదండం, అదేం పెద్ద యుద్ధం చేయలేదుట, నేను నోరు తెరుచుకుని ఉండగా ఈరోజు చిన్న కిస్మిస్ పండు నా నోట్లో ఇలా విసిరేదనుకోండి, గ్రసిస్తానంటే దింగుతారు. అమ్మవారికి ఉంది నామం లలితా సహస్రంలో మహాగ్రాసాన్,
అన్ని బ్రహ్మాండాలని ఆఖరి నాడు లయం చేసేయాలనుకుంటే ఓ కిస్మిస్ పండుగ సప్పరించినట్టుగా మింగేస్తుంటారు. మింగేస్తే సమస్త లోకాలు లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని మహాగ్రాస అని పేరు తల్లి అలా గ్రహించింది బ్రహ్మదండం. ఆనాడు తెలుసుకున్నాడు బ్రాహ్మణ్య శక్తి ఉంటో సరే తాత వృత్తాంతం చేశారనుకోండి, బాలకాండంతా విశ్వామిత్రుడి కథే ఆఖరికి బ్రహ్మశ్చర్యలేదు. సరే అది అది పక్కన పెట్టండి, ఇప్పుడు మనకు అది అప్రస్తుతం కనుక అది ఇప్పుడు మళ్ళీ బాలకాండలోకి వెళ్ళిపోవడం అయిపోతుంది. అందుకని అదేయా బ్రాహ్మణ్య శక్తి అంటే ఇది చెప్పాడు భారద్వాజుడు. రేపు నువ్వు వెళ్ళావనుకో భారద్వాజుడు చేసేటటువంటి పని కూడా ఇది. అప్పుడు నువ్వు ఉండవు, నీ సైన్యం ఉండదు. నా మాట విను, ఇప్పటికీ వెనక్కి పద. మరి బాలుడు కదా చాపల్యంతో ఏదో ఒకనాడు బయటికి వస్తాడు. ఎన్నాళ్ళు ఆశ్రమంలో ఉంటుంది, ఆవిడే బయటికి వస్తుంది. అప్పుడు పట్టు విడుదల కానీ వచ్చేసే మాట తిరిగి వెళ్ళిపోయాడు విభాజిత్తు. వెళ్ళిపోయిన తరువాత అక్కడ కాశీ పట్టణానికి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి రాజుగారి పేరు సుబాహు. ఆయన తన కుమార్తె, ఒక కుమార్తె ఉంది ఆయనకి. ఆ కుమార్తె చాలా చక్కటి అందగత్తె, మహాభక్తి పరురాలు. ఆ అమ్మాయి మహాదేవీ భక్తురాలు. ఆ అమ్మాయి ఒక రోజు రాత్రి పడుకుని ఉండగా అమ్మవారు కలలోకి వచ్చి, అదిగో భారద్వాజి ఆశ్రమంలో పెరుగుతున్నటువంటి సుదర్శనుని నువ్వు చేపట్టవలసినది అని శాసించింది. ఈ లోగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఈ పిల్లవాడు సుదర్శనుడు ఆడుకుంటున్నాడు ఆశ్రమంలో. ఒక రోజున ఆడుకుంటూ ఉండగా మునికుమారులతో ఒక మునికుమారుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విదల్లుడు నపుంసకుడిని క్లీబా అని పిలిచాడు. క్లీబా అంటే నపుంసకుడా అని పిలిచినట్టు అని విన్నాడు సుదర్శన్. ఏమిట్రా మనం విదల్లుడా విదల్లుడా అని పిలిచేవాడు. ఈ పిల్లవాడు ఆయన్ని క్లీబా క్లీబా అని పిలిచాడు. ఇదేదో ఈ అక్షరం తెలియదు, విచిత్రంగా ఉంది. క్లీ అన్న అక్షరం అని దాని పక్కన పూర్ణం పెట్టాడు, సున్నా పెట్టాడు. క్లీమ్ ఇదేదో ఇంకా అందంగా ఉందనుకున్నాడు. ఏ పని చేసినా క్లీమ్ 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 అంటుండేవాడు. అది ఎందుకన్నాడో ఆయనకి తెలియదు, ఎందుకు అంటున్నాడో తెలియదు. అది అలా అనుకోవాలనిపించింది. ఇదేదో చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఈ అక్షరం అని అంతమాన క్లీమ్ క్లీమ్ అంటుండేవాడు. పడుకున్నా క్లీమ్, లేచినా క్లీమ్, ఏం చేస్తున్నా క్లీమ్, ఇలా అంటుండగా అది అమ్మవారి కామరాజ బీజాక్షరం. ఆ బీజాక్షరం తెలిసన్నాడో తెలియకన్నాడో ఆ బీజాక్షరం అనేసి ఇన్ని మాటలు ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేసేసాడేమో. ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేస్తే అందులో క్లీన్లో ఈ ఉంటుంది. అదో విచిత్రం, ఆ ఈన్ అన్నది సామాన్యమైన బీజాక్షరం కాదు, అది గురుముఖత ఉపదేశం పొంది. ఈ బీజాక్షరాన్ని ఎలా ఉపాసన చేయాలో అలా ఉపాసన చేస్తే ఎంతటి క్రూపి కూడా సంగీతంలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. ఎంతటి స్థితిని పొందేస్తారంటే ఆఖరికి వారి సౌందర్యంతో వాడు ఎంతటి జవరాదినైనా ఆకర్షించగలడు అన్నాడు. అంతటి సౌందర్యం వచ్చేస్తుంది లోపల, అంత ఆంతర్యమునందు గొప్ప కవిత్వ శక్తి వచ్చేస్తుంది. అంత గొప్ప బీజాక్షరం ఆ బీజాక్షరం ఆ ఈను తెలిసింది లోపల. అందుకే శ్రీ సూక్తంలో తాం ఈం అని ఆ ఈం అన్నది వచ్చేటట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి అనువాదంలో నడుస్తుంది శ్రీ సూక్తంలో. అందుకని తాం పద్మిని ఈం శరణం ప్రపద్యే, ఆ ఈం అన్నదాన్ని చూపిస్తారు బీజాక్షరాన్ని. ఆ ఈం బీజాక్షరాన్ని ఒకదాన్ని ఉపాసించాడండి శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఉపాసించారో తెలుసా మీకు? కాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతం పుట్టింది. పుట్టినప్పుడు దేవతలకి రాక్షసులకి పంచవలసి వచ్చింది. అమృతం కోసం అనేటటువంటి హడావిడిలో ఉన్నారేమో జగత్తులో ఎటువంటి సౌందర్యం చూపించినా సరే వాళ్ళు లొంగడానికి తగ్గలేదు. ఎంత సౌందర్యం ఉంటే అప్పుడు లొంగుతారు రాక్షసులు. అమృతం తాగడం నాయ చీకులు చూడడం మొదలెట్టారంటే అంతటి సౌందర్య రాశి అమ్మవారు అక్కలేదు. అమ్మవారితో తుల్యమైనటువంటి సౌందర్యం పొందాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు. అదే శంకరు అంటారు సౌందర్య కథలో, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణాలీభూత్వా పురరమిమపిక్షోభమనయత్ స్మరా స్మరోపిత్వా రతినయనలే కీలవపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ విహతా అన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు ఆ ఈం 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 అన్న బీజాక్షరాన్ని ఉపాసన చేశారు. చేసేటప్పటికి అమ్మవారి స్వరూపం వచ్చేసేటప్పటికి
మోహిని అవతారం ఇచ్చారు. అంటే ఇంకా అమ్మవారి సౌందర్యముతో సమానమైన సౌందర్యం వచ్చింది. వచ్చి అక్కడికి వెళ్ళేసరికి ఇంటరాక్షన్లు మోహవశులు అయిపోయారు. సరే అమృతాన్ని దేవతలకు పట్టి పెట్టేశారు, అయిపోయింది. ఈ వార్త కైలాసంలో పరమశివుడికి తెలిసింది. అచ్చు మాయుడిలా అయిపోయాక మా బావమరది, ఎందుకని పద్మనాభ సహోదరి కదండి, అంటే అందుకని మా బావమరది అచ్చు మా ఆవిడ తయారయ్యాక ఈ బీల అక్షరాన్ని ఉపాసన చేసి అచ్చు మాయుడిలో ఉన్నాడంటే ప్రభుత్వం కదా. ఎక్కడో నాకు మేనకోడలు పుట్టిందనుకోండి, మాయగారు ఫోన్ చేసి మా బావమరది ఏమండి మాయగారు అచ్చు మా చెల్లెలు ఎలా ఉంటుందో అలా ఉందని మా అమ్మాయి అనుకోండి, నాకు ప్రభుత్వం సహజం కదా. అలా పరమశివుడు పాపం చూడాలనిపించింది. ఏమిటో మహావిష్ణువు అచ్చు ఆవిడ అయిపోయాక చూద్దామనిపించింది. ఈ బీజాక్షరాలకు ఉన్న శక్తి చూడండి. ఆయన వైకుంఠానికి వచ్చారు పరమశివుడు. వచ్చి శ్రీ మహావిష్ణువుని పిలిచారు. ఏమిటి ఈ బీజాక్షరం ఉపాసన చేసి అచ్చు మా ఆవిడ అయిపోయాడు కదా, ఇది ఒకసారి చూపించు మా ఆవిడలో ఆమె అయిపోయినటువంటి ఆ మోహిని అవతారం అన్నారు. కూతురు మామగారు ఎందుకు ఇప్పుడు అవన్నీ, అది ఏదో ఒక ప్రయోజనం కోసం ఆ అవతారం స్వీకరించాను, ఇప్పుడు ఎందుకు లేదు మళ్ళీ అలా ఆ వేషాలన్నీ అన్నాడు. అలా కాదు చూపించు అన్నారు. పార్వతీదేవి ఆ రోజున రాలేదు, కైలాసంలో ఉండిపోయింది. శ్రీ మహావిష్ణువు ఏం చేశారు, దునీడు బావగారు కాస్త మంచినీళ్ళు పట్టుకొస్తాను తాగండి అని లోపలికి వెళ్ళిన వాడు ఆ బయట నిలబడి ఒక ఆడ మోహిని అవతారం ఇచ్చారు. ఇది మోహిని స్వరూపంగా నిలబడి దాసులు తప్పులు చేశారు. పరమశివుడు చూశారు, ఆయన ఎంతటి వాడండి పరమశివుడు అంటే సామాన్యుడా. స్ఫురద్గంధాభోగ ప్రతిఫలిత తాపంగజుగళం చతుశ్చక్రం వందే సమముపవిదం మన్మదరథం జమారుత్యత్రుత్యత్కమ నిరదమ కేందు చరణం మహావ్యోమార ప్రమతపతయే సరితపతయే కరశంకరుడు. మన్మధుడు అంతటి వాడు బాణాలు వేస్తే కూటమిలో పారేశారు, భస్మం చేశారు. అంతటి వాడు ఆ మోహిని చూసేటప్పటికీ ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఆవిడ వెంటబడ్డాడు, పడితే ఆ అమ్మాయిలో చిక్కినట్టు చిక్కేది దొరకకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్ళింది వద్దంటే వెంటబడి అందుకో. అందులో ఒక రహస్యం ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు మన్మధుడు, అందుకే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే కందర్ప దర్ప హరసుందర దివ్యం ముక్తే అంటాం. కొడుకైన మన్మధుడి కన్నా అందగలిగా తండ్రి అందం కొడుకు అందం ముందు సరిపోలేదు. నేను ఎవరైనా ఉంటాడు ఆయన దగ్గరలో ఉంటాడు, కానీ అంతకన్నా అందగలిగింది అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామి గారిని. ఆ కొడుకైనటువంటి మన్మధుడిని పరమేశ్వరుడు మూడవ కంటి చూపుతో కాల్చేశాడు కదా. ఆనాడు కామానికి లొంగనన్నావు కదా, ఈనాడు ఎలా లొంగిపోయావో తీసుకెళ్లి మా అక్కడే చూపిస్తానన్నాడు అని పరిగెడుతున్నాడు ముందు. పాపం పరమశివుడు వెంటబడుతున్నాడు, దొరికినట్టు దొరుకుతాడు దొరకట్లేదు. ముందుకు వెళ్ళాడు 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 కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు, అంతఃపురం దగ్గరికి వెళ్ళేసరికి పాపం పరమశివుడు గబగబా వచ్చి నెట్టుకుంటున్నాడు. గభానం వచ్చి మోహిని అవతారం నిలిచింది అని పట్టుకోబోయాడు. పట్టుకోబోతే వదులు వదులని గట్టిగా అరిచాడు. అరిచేటప్పుడు ఎవరక్కడ పార్వతీదేవి గవాక్షాన్ని తీసి చూసింది, ఎంత వయసు వచ్చినా ఈ బుధులు పోవా అని శ్రీ మహావిష్ణువు. అందుకని అందులో అలా తన కొడుకుని కాల్చిన కక్ష తీర్చుకున్నారట. అమ్మవారి ఆ బీజాక్షరాన్ని ఉపాసించి అమ్మవారి సౌందర్యాన్ని పొందారట. అంత గొప్ప బీజాక్షరం ఈ భగవతి మోహాయునిగత మన్మధుడు ఉపాసన చేసి మహర్షుల్ని భయపెట్టేస్తున్నాడు బాణాలు వేసి. అటువంటిది ఈయన క్లీన్ ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. ఆ క్లీన్ 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 అంటుండడంలో తెలిసన్నాడో తెలియకన్నాడో అన్ని మాటలు క్లీన్ చెప్పేశాడు. అని చెప్పడంలో కొన్ని కోట్ల పర్యంతం తపస్సు అయిపోయింది. అయిపోయేటప్పటికి అగ్నిహోత్రం అని నాకు తెలియదండి ముట్టుకున్నాను అంటే చేతులు కాల్చడం ఊరుకుంటుందండి, కాలి చేస్తుంది దాని సహజ లక్షణం అది. ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేసేశాడు అమ్మవారు ప్రీతి. ఒక్కసారి అమ్మవారు ప్రత్యక్షం. ఇందో రోజున ఆడుకుంటున్నాడు, ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక కొండ మీద వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి తల్లి ఆయనకి ఒక్కడికి దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చినటువంటి తల్లిని చూశాడు క్షత్రియుడేమో. ఆయనకి కావలసినటువంటి రాజ్య వైభవాన్ని ఇవ్వాలనుకుంది తల్లి. అందుకని ఆ తల్లి వైష్ణవీ స్వరూపంగా ప్రత్యక్షమైంది. రక్తాంబర రక్తవర్ణ ఏ స్వరూపంతో ఉన్నా అమ్మవారి వాత్సల్యం పోదు, అందుకని ఎరుపు వస్త్రాలతో ఉంటుంది. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ భూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీ శక్తిమద్భుత అంటారు వ్యాసుల వారు. ఆ గారుడే వాహనే సంస్థాం గరుత్మంతుడి మీద వచ్చినటువంటి ఆ తల్లి దర్శనమిచ్చింది. ఇచ్చి సుదర్శన నీ యొక్క ఆ బీజాక్షర ఉపాసనకి మెచ్చుకున్నానయ్యా, నీకు కొద్ది కాలంలోనే
కాశీరాజు కుమార్తె అయినటువంటి శశికళతో వివాహం అవుతుంది. ఆ రాజు స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడ్ని వివాహం చేసుకోని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయింది. అమ్మవారు కటాక్షించిందేమో అక్కడ ఉన్నటువంటి విషాదరాజుకు ఒక బ్రహ్మాండమైన రథాన్ని తెచ్చి సుదర్శనుడికి బహుకరించాడు. ఇంతలో కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరం ఇచ్చా స్వయంవరం, స్వయంవరం మూడు రకాలుగా ప్రకటిస్తారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, రెండు ధన స్వయంవరం, మూడు వీర్య శుల్క స్వయంవరం. ఇచ్చా స్వయంవరం అంటే కన్యకు తనకు నచ్చినటువంటి వారి కళలో మారవేస్తుంది. ధన స్వయంవరం అంటే ఆ పిల్ల తండ్రి గారు ఏదో ఒక నియమం పెడతారు, ఇదిగో శివధనస్సు ఎక్కిన వాళ్ళకే ఇస్తారంటారు, సీతాపతనికి పెట్టారు దాన్ని ధన స్వయంవరం అంటారు. మూడవది వీర్య శుల్క స్వయంవరం అంటారు. వచ్చినటువంటి రాజుల్లో మిగిలిన రాజుల్ని ఎవరు ఓడిస్తారో వాళ్ళు స్వీకరిస్తారు, అది వీర్య శుల్క స్వయంవరం అంటారు. అందుకని ఇది ఇచ్చా స్వయంవరం. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆవిడ వేస్తుందని ప్రకటించాడు. ఆవిడ అందచందములు గుణగణములు వినటువంటి సకల దేశముల యొక్క రాజులు వచ్చి స్వయంవరంలో హాజరయ్యాడు. అక్కడికి సుదర్శనుడు కూడా వెళ్ళాడు. ఈ వార్త తెలిసింది తన మనవడైనటువంటి శత్రుజిత్తుని వెంట పెట్టుకుని విభాజిత్తు కూడా వచ్చాడు. ఇన్నాళ్ళకి దొరికేడు రాయడం అనుకున్నాడు. ఆ పురాణుడు ఆశ్రమం నుంచి బయలుదేరేటప్పుడు తల్లికి బెల్లబెట్టుకుంది, అమ్మో ఒక్కడు వెళ్తున్నాడు, విభాజిత్తు చంపేస్తాడేమో నా కొడుకులని రక్ష పెట్టింది. ఏమి రక్ష? మామూలు రక్ష పెట్టలేదుట. సర్వదా సర్వదేశేషు పాపుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచిదానంద రూపిణి, ఆ అమ్మను ఎక్కడ ఉన్నా నీవు రక్షించుగాక అని సంకల్పం చేసి విడిచి ఉండలేక కొడుకుతో కలిసి తల్లి కూడా వచ్చేసింది బలవన. సరే రాజుగారి దగ్గరికి వచ్చారు, పిలవకపోయినా వచ్చాడు రాజకుమారుడు కదా అని చెప్పి ఆయన ఒక విడిగినిచ్చారు. విభాజిత్తుకి ఆగ్రహం వచ్చింది. రాజులందరినీ సమావేశపరిచాడు. పిలవని పేరంటానికి వచ్చాడు సుదర్శనుడు. వాడికి రాజ్యమా, జనకాతల పరివారమా, గట్టిగా స్తోత్రం చేయడానికి పక్కన ఇద్దరు వందిమానులు లేరు. వాడేమో ఇవాళ ప్రభుదమ్మా అని స్వయంవరానికి రావమా, వెంటనే వాడిని పంపించేది, లేకపోతే నేనే చంపెడతాను అనేసరికి కేరళ దేశాధిపతి అన్నది తప్పయా, ఆయన క్షత్రియుడు, రాజ్యం ఉందో లేదో నువ్వు అన్యాయంగా అతని రాజ్యం తీసుకున్నావు, లేకపోతే నేడు ఆయన ప్రభు అయి ఉండవలసిన వాడు, నీటికి నోరు మూసుకుని ఉండు. స్వయంవరం ఆమె స్వయంవరంలో మాల వేస్తే ఆయనకే భార్య అవుతుంది, అయినా అంతటి రాజ్యహీనుణ్ణి ఎందుకు మరిస్తుంది, నువ్వు ఎందుకు మెలబెట్టుకుంటావు, నీ మనవాణ్ణి తీసుకెళ్లి కూర్చోబెట్టాను. సరే సత్తు మణిగింది, స్వయంవరం ప్రారంభమైంది. కూతుర్ని పిలిచాడు కాశీరాజు గారు, సుబాహు పిలిచి ఆ వైదర్భి అని ఆయన భార్య కూతుర్ని తీసుకొచ్చింది. వరమాల చేతిలో పట్టుకుంది, వెళ్ళమ్మా నీకు నచ్చినటువంటి వాళ్ళ మెడలో వేయమన్నారు. అంటే ఆ అమ్మాయింది నేను ఎందుకు వెళ్ళి వెయ్యాలి, నేను ఎప్పుడో ఒకటిని భర్తగా అంగీకరించేశాను, నా ప్రమేయం లేదు, అమ్మవారు నాకు కలలో కనబడి చెప్పింది సుదర్శనుడిని నీ భర్తగా స్వీకరించాలని, అందుకని ఆయన్ని నేను ఎప్పుడో మానసికంగా భర్తగా స్వీకరించాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను వరమాల పట్టుకుని ఇచ్చా స్వయంవరం అని ఆ స్వయంవర మండపంలోకి విడితే చూడకూడని చూపులతో మిగిలిన రాజులు నన్ను చూస్తే నాకు వ్యభిచార దోషం, అందుకని నేను అసలు వెళ్ళనే వెళ్ళను. నీకు దయ కలిగిందా, ఇచ్చా స్వయంవరం ప్రకటించావు కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, నేను సుదర్శనుడి వివాహం చేసుకుంటాను చేసేవా. ఈ విషయం రాజు వచ్చి ప్రకటించాడు. ప్రకటించడానికి యుద్ధాదిత్యుడు ఇచ్చాడు, ఇప్పుడే నిన్ను సంహరిస్తాను, నీ కూతురిని ఎక్కుపోయి నా కొడుకు నా మామిడికిచ్చి వివాహం చేస్తాను, రాజ్యహీనుడు పరివారం లేనివాడు సుదర్శనుడికిచ్చి వివాహం చేస్తానంటావు, ఇచ్చాస్వయంవరం అంటే పిల్ల వచ్చి దండ వేయాలి, రాజ్యహీనుడు వాడు వచ్చి ఎలా కూర్చుంటాడు, అసలు వడిపించేదానికి మమ్మల్ని ఎందుకు పిలిచావు, మమ్మల్ని అవమానించడానికి కానీ 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, మర్యాదగాని కుమార్తె వచ్చి వేరొకరి మెడలో వరమాల వేసిందా అని క్షమిస్తాను, లేదా ఇక్కడే నరికి పోగులు పెడతాను. అయ్యేసి అవతలేమో రాజులందరూ కట్టకట్టుకుంటున్నారు, కొన్ని కోట్ల పరివారం విడిచేసి ఉంది, వెనక కూతురేమో మాట వినడం లేదు, పాపం భార్య వైదర్భిని పిలిచాడు, ఎలా అయినా నచ్చ చెప్పమన్నాడు. పోనీ ఆ అయోధ్యరాజు గారి కుమారుడైనటువంటి ఆ రెండవ భార్య లీలావతి కొడుకైనటువంటి శత్రుజిత్తుని వరించమ్మా వివాహం చేస్తానన్నాడు. అటువంటి దోషం నేను చెయ్యను నాన్నగారు, నాకు అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారే కటాక్షించి ఆజ్ఞాపించిన తరువాత పురుగులు ఈ కోట్ల రాజులు మమ్మల్ని ఏం చేస్తారండి, మీరు వెనబెట్టుకోకండి, మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, మీరు ఒకే ఒక్క ఉపకారం చేయండి. ఏమిటో ఉపకారం, వివాహ విధిని దేహి పాణి కన్యాదానం సుభేహిని,
ఇవాళ రాత్రి ఎవ్వరూ చూడకుండా ఇవాళ రాత్రికి మీరందరూ విడిది చెయ్యండి, మా పిల్లకి నచ్చ చెప్తానని నాదులకి చెప్పండి, సుదర్శనుని పిలవండి, మంచి ముహూర్తం పెట్టించండి, నన్ను ఆ పెండి కుమారుడకు ఇచ్చి కన్యాదానం చేసేసేది చేసేసారా. సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి శుభమ్మా, నువ్వు ఇటువంటి పని చేస్తే తప్పకుండా శుభం చేకూరుతుంది, నీకు కలిగినది నీ కుమార్తెని కాబట్టి నాకు పెట్టు, మేమిద్దరం కలిసి భారద్వాజాశ్రమానికి వెళ్ళిపోతాం, ఒకవేళ విడుతూ ఉండగా వీటి మమ్మల్ని సంహరిస్తారని నీకు బెంగగా ఉందేమో, చచ్చిపోయేటటువంటి వాడు ఎక్కడైనా చచ్చిపోతాడు, మా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి సుదర్శనుడి తండ్రి రాజుగా ఉండగా ఇన్ని జంతువుల్ని వేటాడినటువంటి వాడు ఒక సింహం చేతిలో మరణించరా, ఎంత కాపు పెట్టుకుని బ్రతకగలడు, ఊపిరి అయిపోవలసిన పూర్తి చేసి కన్యాదానం చేసి ఇటువంటి సమయంలో మీరు బయటికి ఎక్కడికి వెళతారు, నా రాజ్యంలో అర్ధరాజ్యం స్వీకరించండి, లేదా నేను సైన్యాధిపతిగా ఉండిపోతాను రాజ్యం స్వీకరించమన్నాడు. ఆ పెళ్లి కుమారుడు మానవాన్ని కౌగిలించుకుని ఏడ్చాడు, మీ వంటి మహాదాత ఇంతటి ఔదార్యం ఉన్నవాడు నా మామగారు, నా అదృష్టం, మా అమ్మ నన్ను కాపాడుతుంది, నాకు ఆ బెంగ లేదు, బయలుదేరతామన్నాడు. ఈలోగా రాజకుమారులందరూ సుదర్శనుడిని పిలిచారు, పిలిచి నువ్వు నిజంగా వివాహం చేసుకునేటటువంటి ఉద్దేశం ఉన్నదా, మా అందరి పట్ల నువ్వు శత్రుత్వం తెచ్చుకుంటావా అని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ఎంత జ్ఞానమో చూడండి, నిజంగా అమ్మవారి కటాక్షం కలిగితే. ఆ సుదర్శనుడు అన్నాడు, అసలు నేను మీతో కెక్కరిష్యని శత్రుత్వం, నాకు మీకు ఏమిటి శత్రుత్వం, మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూడలేదు, దీని గురించి శత్రుత్వం పెట్టుకోవాలి, మయా సహన కృపాత్మజ, నాతో పాటుగా ఎందరో రాజులకి పుట్టినటువంటి కుమారులు, మనందరం సమవయస్సు వారు, మనందరం స్నేహితులు, నాకు మీ పట్ల క్రోధం లేదు, మీకు నా పట్ల క్రోధం లేదు, ఎందుకు శత్రుత్వం పెట్టుకోవడం, అసలు నాకు శత్రుత్వం పెట్టుకోవలసినటువంటి అవసరమే కనబడట్లేదు. శాస్త్రాదస్య మహావిద్య నాహం జానామిత, అసలు నాకు శత్రుత్వం ఉన్న భావనే రావడం లేదు, మీ అందరూ నా మిత్రులు, ఒకవేళ నిజంగా నాకు శశికళతో వివాహము జరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వివాహం జరుగుతుంది, ఆ తరువాత రక్షించవలసినదో భక్షించవలసినదో అతని, నాకు దానితో సంబంధం లేదండి. ఆ రాజకుమారులకి ప్రీతి కలిగింది, ప్రీతి చేశారు, వివాహం జరిగిపోయింది. కానీ విభాజితు మాత్రం కొంతమంది రాజుల్ని పోగు చేశారు, భారద్వాజాశ్రమానికి వెళ్ళేటటువంటి దారిలో మాటలు ఇచ్చారు, ఇక్కడే చంపే సుదర్శనుడిని ఆ పిల్లలు ఎత్తుకుపోతాను, ఎత్తుకుపోయిన ఆ మావడించి పెళ్లి చేస్తాను. 6 రోజులు ఏదో పాపం ఆ ఏడు కన్నాడు ఈ ఏడు కన్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు, ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటాడు ఇలా, అందుకని ఏదో ఒక రోజున శత్రువులు కోట మీదకి వస్తారని పరమేశ్వరి మీద భారం వేసి ఆ కొత్తగా వచ్చినటువంటి అల్లుణ్ణి కుమార్తెని రథం ఎక్కించి పంపించేసాడు. ఇంకెవ్వరు లేరు తోడు, వాళ్ళు ఇద్దరే, వాళ్ళకెవరు తోడు, మనస్సులో మా అమ్మ ఉంది అంతే తోడు, మనస వాచ కర్మణ నమ్మేది మాకు ఆ జగదీశ్వరుడు ఉన్నది, ఆవిడ రక్ష, మమ్మల్ని ఎవ్వరూ చెరకలేదు, ఆ అమ్మ మాట ప్రకారం మేము వివాహం చేసుకున్నాము, కుక్కలు ఎందరూ చూస్తే మాకేమిటి అనుకుని బయలుదేరి పెడుతున్నారు. మనసాగక వెనక నుంచి పాపం మామగారైనటువంటి ఆ కాశీరాజు సుబాహుడు కూడా బయలుదేరాడు సైన్యంలో, ఆ మాటు వేసినటువంటి యుధాజిట్టు ఒక్కసారి సైన్యంతో బయలు తీశాడు, లేచి బ్రహ్మాండమైన యుద్ధం ప్రారంభమైంది. 1000 మంది ఒకెత్తు, ఒక్క సుదర్శనుడు ఒకెత్తు, అంతకముందు శత్రుశక్తికి తెలియదు అంత రాక్రమం ఉందని, ఎక్కడ నుంచి వచ్చిందో అమ్మవారి అనుగ్రహం, రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా యుద్ధం చేస్తున్నాడు సుదర్శనుడు, ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో ఎప్పుడు సంధిస్తున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలియదు. ఇంతలో అందరూ కలిసి సుదర్శనుడిని మొహరించారు. ఒక్కసారి ఆకాశంలో అమ్మవారు సింహవాహనాలు కలిగి నిలబడి ఆవిడ సింహం ఒక పెద్ద గర్జన చేసింది, అందరికీ ఒళ్ళు ఆ ఒంటి మీద ఉండేటటువంటి రోమములు నిక్కబొడుచుకున్నాయి, ఒక్కసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత కాంతితో నిలబడింది తల్లి. నిలబడి నేను ఇప్పుడే ఆజ్ఞ చేస్తున్నాను సుదర్శనుడిని విడిచిపెట్టాను, అంటే ఎవరో సింహం మీద ఒక ఆరది కూర్చుందని పారిపోతున్నారా తిరిగి పొందల్లారా, ఆవిడ మీద కూడా బాణాలు పెట్టాలి రంజాన్ని అనగానే ఆ తల్లి ఒక్కసారి సంకల్పం చేసి తన కోదండంలో సంకించి బాణాలు ఇచ్చింది.
ఉత్తర క్షణంలో యుధాజిత్తు శత్రుజిత్తు ఇన్ని కోట్ల సైన్యం మరణించారు. అమ్మవారు అనుగ్రహిస్తే ఎంతసేపండి, ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి లోపల ఉంటుంది నడుస్తోంది, ఇది తెలియక ఎవరున్నారు అనుకుంటారు. అమ్మవారిని లోపల కొలిచినటువంటి వాడికి, ఆయన పాదాలను పట్టిన వాడికి వీరు యజ్ఞం ఎందుకు, వీరు యాగమిందు, వాడిక ఉపాసన చాలు, వాడిక నమ్మకం చాలు, వాడిక పూనిక చాలు, ఇదే అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా ఎంతటి వాత్సల్యం కలిగినటువంటి తదివ మనము దీనామతి వేల భాగ్య జనని దివ్యాంబరాలను కృతాం శ్రీశైలంతరాజిని భగవతి శ్రీమాతరం అవతి. ఆ తల్లి ఎవరి కోసం ఎప్పుడు చూస్తుంటుంది, దీనానామతి వేల భాగ్య జనని దీనులై మాకు అమ్మవారి చేత రక్షణ పొందాలని ఆర్తితో పిలిచేవాళ్ళ కోసం చూస్తుంటుంది ఆ తల్లి. అందుకని అలా ఉపాసన చేశాడేమో మహానుభావుడు, అందరూ మట్టు పెట్టబడ్డారు. ఆ భార్యని తీసుకున్నాడు, తన రాజ్యానికి చేరుకున్నాడు, అయోధ్య సామ్రాజ్యంలో పట్టాభిషేకం చేసుకున్నాడు, పినతల్లి లీలావతిని ఓదార్చాడు. అమ్మా నేను కావాలని ఎవ్వరినీ సంహరించలేదు, అమ్మవారి వాత్సల్యం మనకు లోచుకోలేదు, వాళ్ళు మరణించారని ఆ తల్లి శాసించింది. కాశీ పట్టణంలో దుర్గామాతగా విలుస్తారు, అయోధ్య పట్టణంలో కూడా నన్ను కాళికామాతగా ఉపాసన చెయ్యండి. అప్పటి నుంచి అక్కడ అయోధ్యలో, ఇక్కడ కాశీ పట్టణంలో అమ్మవారికి ప్రతి నిత్యం ఉత్సవంతో పూజలు జరుగుతూ ఉండేవి. ఆ అమ్మవారి ఉత్సవాలు జరిగాయి కాబట్టి, ఆ తల్లిని సేవించారు కాబట్టి, ఆ రాజ్యములలో ఉండేటటువంటి ప్రజలందరూ సుభిక్షంగా బ్రతికారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని జీవితాన్ని గడిపారు అని వ్యాసుడు ఈ కథ జనమేజయుడికి చెప్పి, ఇప్పుడు ఒక రహస్యం చెప్పు జనమేజయ, ఎన్ని పుస్తకాలు చదివితే, ఎంత వేదాంతం చదివితే, ఎంత తపస్సు చేస్తే, ఎంత కష్టపడితే ఈ జ్ఞానం నిలబడదు. అందరూ నా వాళ్ళే, నాకు శత్రువులు ఎక్కడున్నారు, నాకు శత్రువులు లేరు, ఇదంతా అమ్మ కటాక్షం అని శత్రువులో కూడా బ్రహ్మమునే చూడగలిగినటువంటి జ్ఞాన స్థాయి ఎప్పుడు అవుతుంది. ఆ స్థాయి అవ్వాలంటే కేవలము గ్రంథములను ఆశ్రయించినంత మాత్రం చేత రాదు, అమ్మవారి యొక్క కరుణ ప్రసరించాలి. ఆ కరుణ ప్రసరించిందా, వాడికి సమస్త జగత్తులో అమ్మవారే కనపడదు, వాడికి ఇంక ఏ విధమైనటువంటి మోహం కానీ భ్రాంతి కానీ ఉండవు. అది జ్ఞాని యొక్క స్థితి. జ్ఞాని లోకంలో జరిగేటటువంటి ఈ విపత్కర పరిణామాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు కామ క్రోధ మత మోహ లోభ మాత్సర్యములతో చేసుకునేటటువంటి దాడుల్ని తన శరీరముతో సంబంధం లేకుండా జ్ఞాని ఆశ్చర్యకరంగా చూస్తూ తాను ఆత్మస్థితిలో నిలబడిపోతాడు. రమణ మహర్షి నిలబడినట్టు అది ఆ స్థితి ఎలా ఉంటుంది అన్నారు. అంటే ఒక ఉపమానం చెప్పాలంటే శంకర భగవత్పాదులకే చెల్లింది, దాన్ని కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. మనం ఒక సినిమా హాల్ తిట్టాం అనుకోండి, అంటే జ్ఞాని అంటే నేను ఇలా చెప్తే అది ఎలా అన్నది ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను, అది కూడా నాది కాదు శంకర భగవత్పాదులది. సినిమా ఆ రోజుల్లో లేదు కాబట్టి తెర అని శంకరులు వాడారు. సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, సినిమా హాల్కి మనం దేనికోసం వెళ్తాం, మన భ్రాంతి పెంచుకోవడానికి వెళ్తాం, యథార్థం డబ్బులించి భ్రాంతి పెంచుకుంటాం. అంతేకాదండి సినిమా తెర మీద నడుస్తున్నదంతా యథార్థమని మీరు పాటలు ఉపయోగిస్తున్నారా, కాదు. ఆ భ్రాంతిలను ఆనందింపజేయాలి అని వెళుతున్నారు, వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ హౌస్ ఫుల్ అలాంతా నిండిపోయింది కొన్ని వందల మందితో, మంచి ఉత్కంఠ ఫలితంగా సాగుతోంది సినిమా. ఆ సినిమాలో ప్రతి నాయకుడు నాయకుడిని దారుణంగా కత్తితో పొడిచేశాడు, రక్తం వెల్లువై పారుతోంది, గిలగిలగిలగిల పొట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు నాయకుడు. అంతటి మనసులు కదిలిపోయి కన్నుల వెంట నీరు కారిపోతోంది. అంత నటిస్తే కదండి కూడా సహజంగా మరణానికి కోమాలు చాలా నటిస్తారండి, మరణసరి వేశారు ఎంత అనుభవశాలు అంటే అంతకన్నా సందర్భం ఉందా, మరణానికి అనుభవం ఉంటే ఇంకా మనిషి కూడా అందని అంటే అందుకని కూడా అంతలా నటించాడు. పాపం నటించిన తర్వాత ఇంత భ్రాంతి పొందాడు, ఇంత భ్రాంతి పొందిన తర్వాత ఇన్ని వందల మందిలో ఒకడు వేసి పోలీస్ పోలీస్ అని పెరిగినాడు అనుకోండి, లోపల ఉన్న వాళ్ళు అందరూ మహాజ్ఞానులు సినిమాలో వాళ్ళు వాళ్ళందరూ ఏమంటారు, ఇందుకు పోలీసు పోలీసు హత్యా ఉంటారు, హత్య ఆ కళ్ళ ముందు జరిగింది, రక్తం కాదు కూడా చచ్చిపోయాడు, హత్య కాదురా ఉంటుంది, అదంతా యథార్థం కాదు సినిమా, అది అబద్ధం రా, ఇది యథార్థం అనుకుంటున్నారు.
అంటే వాడు అనుభవించడం లేదు, వాడు చూస్తున్నాడు, తెర చూస్తున్నాడు, బొమ్మ చూస్తున్నాడు, కదిలేదాన్ని చూస్తున్నాడు, అనుభూతి పొందుతున్నాడు, కానీ ఇది అసత్యమని లోపల ఉంది. అందుకని హత్య జరిగినా, యాక్సిడెంట్ అయినా, పెళ్ళైనా, ఇంకోటైనా తను లేచి అత్యధిక అక్షరమే లేడు అక్కడ. ఏమి జరిగినా ఉదాసీనంగా కూర్చుంటాడు ఆ 3 గంటలు. ఎందుకు కూర్చుంటాడు? ఇదంతా భ్రాంతి. ఆ లోపల తీరు